கன்யாபரணி சஞ்சாதம் வாதூல குலபூஷணம் ஸ்ரீரங்காரிய குரோ புத்திரம் யசகோபமஹம் பஜே அஸ்மத் குருப்யோ நம. பகவத் பந்துதர அம்மவாரி கட்டாட்சములు స్వామివారి జగత్ సృష్టిని చూచి చిగురించాయని, రక్షణను చూచి మొగ్గతొడిగాయని అమ్మవారి కటాచలని చెప్పుకున్నారు. అంటే ఇంచుమించు అమ్మవారి కటాక్షాన్ని బట్టే స్వామి సృష్టి చేస్తున్నాడు, అమ్మవారి కటాక్షాన్ని బట్టే స్వామి జగత్తును రక్షిస్తున్నాడు. మరి జగత్ సృష్టికి జగత్ స్థితికి అమ్మవారి కటాక్షములే కారణం. అంటే పరోక్షంగా అమ్మవారే కారణం అనే రీతిలో మనకు ఒక విషయాన్ని అర్థాన్ని చెప్పినట్లుగా అనుకుంటున్నాం కదా. మరి వేదాంతములు వేదములు జగత్తుకు బ్రహ్మ కారణమని చెబుతుంది కానీ అమ్మ కారణమని చెప్పడం లేదు కదా. ఎందుకు? బ్రహ్మము అంటే పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు, ఆయన పురుషోత్తముడు. అమ్మను నారీణా ఉత్తమ వధువు అని వాళ్ళు చెప్పినట్టుగా ఆమె స్త్రీలలో శ్రేష్ఠురాలు, స్వామి పురుషులలో శ్రేష్ఠుడు. కాబట్టి లక్ష్మి మనం బ్రహ్మ అని చెప్పలేం కదా. మరి బ్రహ్మ కానప్పుడు అమ్మ ఎలా సృష్టికి కారణమవుతుంది, చితికి సంహారానికి కారణమవుతుంది? మరి ఎలా వీరు ఈ అర్థాన్ని మనకు వివరించారు? కారణం కావటానికి వీలు లేని అమ్మను మరి కారణమని పట్టరు వారు చెప్పడం కుదురుతుందా అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి సందేహం మనకు కలుగుతుంది. దానికి సమాధానం పెద్దలు చాలా వివరంగా చెప్పారు. లక్ష్మీ కటాక్షంతో ఈ లోకం ఉత్పత్తి అవుతుందని చెప్పినట్టు మనకు కనపడుతుంది కానీ లక్ష్మీ లోకమును విస్తరింపజేస్తుందని, లక్ష్మీదేవి లోకాన్ని సృష్టిస్తుందని చెప్పలేదు కదా. ఆ విషయం గమనించాలి. వేదాంతములలో పురుషోత్తముడే లోకము విస్తరింపజేశాడని, పురుషోత్తముడే లోకాన్ని సృష్టిస్తున్నాడని, ఆ స్వామి సంహరిస్తున్నాడని ఆయన్నే కారణముగా చెప్పారు. అంటే ఉపాదానం మనం చెప్పుకున్నాం, ఉపాదాన కారణమని, నిమిత్త కారణమని, సహకారి కారణమని. కుండకు మట్టి ఉపాదాన కారణం, కుమ్మరివాడు నిమిత్త కారణం, ఆయన తండ్రి మరి ఇతరమైన వస్తువులన్నీ సహకారి కారణం. కానీ ఇక్కడ భగవంతుడి విషయంలో ఆయనే ఉపాదానం, ఆయనే నిమిత్తం, ఆయనే సహకారి. ఆయనే విస్తరింపజేస్తాడు, ఆయనే సృష్టిస్తాడు, ఆయనే సంహరిస్తాడు. ఇలా చెప్పడం వల్ల లక్ష్మి ఉపాదాన కారణం కాదు, నిమిత్త కారణము కాదు, సహకారి కారణము కాదు, అన్నీ స్వామే కదా. అయినప్పుడు మరి లోక దృష్టిలో ఈమెకు సృష్టి కార్యక్రమంలో సంబంధం లేదని చెప్పడానికి అవకాశం ఉందా? చెప్పవచ్చునా? అంటే చెప్పకూడదు అంటారు. కారణం ఏంటంటే జగత్ కారణత్వం పరమాత్మకే ఉన్నా అందులో ఈమె కూడా సంబంధం ఉంటుందా లేదా అని ఒక ప్రశ్న. మనకు ప్రాచీన వ్యాఖ్యానకారులు నడాదు రమ్మాడని మహానుభావులు ఉన్నారు. శ్రీభాష్యానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేసినట్టు మహానుభావులు వివరించిన వారు. వారు ఈ శ్రద్ధ చేసుకొని ఈ విషయంలో సందేహం ఎందుకుండాలి? మనకు వివాహ కాలంలో దంపతుల చేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు, ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాన్ని ప్రజాస్య ఉత్పాదయితవ్యాహ అని. అంటే ఇప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పనులు చేయాలి, మనం ఇద్దరం సంతానాన్ని పొందాలి అని ప్రమాణం చేస్తున్నట్టు చెప్తారు. ఇందులో ఆమె సహధర్మచారిణి అంటుంది. మరి సంతానం పొందటంలో సంబంధం ఇద్దరికి ఉందా ఒక్కరికి ఉందా? తండ్రి మాత్రమే సంతానానికి కారణమా? తల్లి కదా. తల్లి సంబంధం, తల్లి అన్వయం, తల్లి జోక్యం లేకుంటే సంతానం ఎలా కలుగుతుంది? అలాగే
లక్ష్మీదేవి యొక్క సంబంధం లేకుంటే సృష్టి ఎలా జరుగుతుంది? కాబట్టి లక్ష్మీదేవి కూడా సృష్టి కార్యక్రమంలో సంబంధం ఉంది, ఆమె కారణం కాకపోవచ్చు, కారణత్వంలో ఆమె అన్వయించవచ్చు. అంటే ఏమిటి? గృహస్థ ధర్మంలో భార్యాభర్తలకు పరస్పరం సంబంధం ఉంది. భార్య లేక భర్త ఏ ధర్మాన్ని నడపలేడు, అలాగే భర్త లేకుండా భార్య ఏ ధర్మం నడపలేదు. లోకముల సృష్టి భగవంతుడి గృహస్థ ధర్మము, లక్ష్మీదేవి కూడా అందులో అన్వయం ఉంటుంది. ఆమె లేకుండా పరమాత్మ ఈ సంబంధాన్ని, ఈ ధర్మాన్ని ఆచరించటానికి వీలు లేదు అని చెప్పుకోవాలి. ఇంకా లోక సృష్టి భగవంతుడికి మనం లీలగా చెప్పుకున్నాం, పరమాత్మ ఒకటిగా ఉండేదనుకుంటాడండి. ఆటకి ఇద్దరు ఉండొద్దు, ఆట అనేది ఇద్దరుంటేనే ఇప్పు కలుగుతుంది. క్రీడేయంకరు అన్యదాస్య రసదాస్య, అంటే లక్ష్మి లేకుండా నీ ఆడుకునే ఈ ఆట ఏమానందాన్ని ఇస్తుందయ్యా? ఆట ఆడుకోవాలంటే ఇద్దరుండాలి కదా, ఇద్దరితో ఇద్దరున్నప్పుడు ఆడిన ఆటే ఆనందాన్ని కలిగిస్తుంది అని వారు చెబుతారు. కాబట్టి లీల అన్నా లక్ష్మి సంబంధం ఉండాలి, క్రీడ అన్నా సంబంధం ఉండాలి, విలాసం అన్నా సంబంధం ఉండాలి, కారణం అన్నా సంబంధం ఉండాలి. కాబట్టి వేదం కూడా మనకి ఈ అర్థాన్ని చెప్తున్నది. శ్రద్ధయా దేవ దేవత్వమశ్రుతి, శ్రద్ధ అంటే లక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మీదేవి వలనే దేవుడు దేవత్వాన్ని పొందుతున్నాడని, దేవత్వము అంటే దేవశబ్దానికి అర్థం, దివు క్రీడాయాం అనే ధాతు ఆడుకొనుట అని అర్థం. దేవుడు అంటే ఆటలాడేవాడు, ఆడించేవాడు, ఆటతో గెలిచేవాడు, ఆడించి గెలిచేవాడు, గెలిపించి ఆడించేవాడు అని అర్థం. కాబట్టి దేవత్వం అంటే ఆటలాడు యొక్క ఆటలాడేవాడి ధర్మం అని చెప్పుకుంటాం. మరి ఆటకు ఇద్దరు ఉండాలి కదా, వేదము కూడా లక్ష్మితో కూడినటువంటి పరమాత్మే ఆడుకుంటాడని ఈ వాక్యం వల్ల మనకు అర్థం చెప్పినట్టయింది. సంభార కాలంలో కూడా అమ్మ లేకుండా స్వామి ఏ పని చేయడు, అతనెప్పుడూ ఏకాయిగా ఉండే సర్వేశ్వరుడు మనకు కనపడడు, ఏకాయిగా ఉన్న స్వామిని మనం ధ్యానించకూడదు, పూజించకూడదు అని శాస్త్రం చెప్తుంది. లక్ష్మీ చేతుడై ఉన్నట్టే ఏదని తెలుపుతుంది. అనీల వాతం స్వతయాత దేకం వేదవాక్యం, ఇందులో స్వతత్వం లోకపావని అని స్తోత్రంలో అమ్మను స్వత అన్నారు. స్వతయాత దేకం అనే మాటలో అమ్మతో కలిసి ఉన్న స్వామి అని అర్థం చెప్తాం. స్వత అనే శబ్దానికి లక్ష్మి అనే అర్థాన్ని మనం వ్యాఖ్యానకారులు వివరించారు. ఆ భగవంతుడు కూడా సంహార కాలంలో లక్ష్మితో కూడి ఉన్నాడు అని శుచి వాక్యానికి అర్థం. ఈ విషయం శ్రేష్టశ్చ అను మంత్రములో శుతప్రకాశకరు చాలా విస్పష్టంగా అర్థాన్ని వ్యాఖ్యానం చేశాడు. ఏకో విద్యా సహాయత్వం యోగే యోగముపాసన అని హరివచనంలో కూడా విద్యా సహాయ అని చెప్పాడు. నీ ఒక్కడవే కానీ నీకు సహాయంగా విద్యా ఉంది అని. విద్య అంటే లక్ష్మీదేవి. వేదములు కానీ, పురాణములు కానీ, ఇతిహాసములు కానీ, ధర్మశాస్త్రాలు కానీ, ఇవన్నీ అమ్మవారి యొక్క గొప్పతనం, అమ్మవారి యొక్క ప్రభావం, అమ్మవారి యొక్క వైభవం ఎంత విపులంగా వివరించేయండి. ఈ స్తోత్రం విషతో వ్యాజంతో మనం అనుకున్న లక్ష్మీదేవి ఏమిటి, అసలు శాస్త్రం చెప్పిన లక్ష్మీదేవి ఏమిటి మనకు తెలుస్తుంది. మన భావనలో మన లక్ష్మి అంటే డబ్బు బాగా ఇస్తుంది, సంపద బాగా ఇస్తుంది, ఓ తల్లిలాగా చూస్తుంది, మనకి ఇంతే తెలుసు. అమ్మ అంటే స్వామితో ఉంటుంది, స్వామిలో ఉంటుంది, స్వామి కోసం ఉంటుంది, స్వామితో అన్ని పనులు చేయిస్తుంది, తన చూపులతో స్వామిని ప్రవర్తింప చేస్తుంది, తన చూపులతో స్వామి కోపాన్ని పోగొట్టి ప్రసన్నాన్ని ప్రసాదాన్ని కలిగిస్తుంది, తన చూపులతో జీవులను కటాక్షింప చేస్తుంది. విస్తృతంగా అమ్మవారి వైభవాన్ని పరాకరబట్టరు. తన అతను కుమారుడు కాబట్టి, దత్తపుత్రుడు కాబట్టి అమ్మ తత్వాన్ని లోకానికి విస్తృతంగా తెలియజేయాలని చిన్న చిన్న పదాలతోటి అఖిల వేద శాస్త్ర పురాణ ఇతిహాస
గ్రంథాల నుండి ఆయా రహస్యాలు సూచించేటువంటి పదాలు ఇందులో వేసి చెప్పాడు. మనం ఆ పదానికి అలాంటి వ్యాఖ్యానం, అంతటి విస్తృతి అంత కాకుండా కొంత కనీసం ఒక 10, 15, 20% అయినా పరాశర పట్టణాల యొక్క జ్ఞానం, తత్వం, వైభవం, వారి తపన, వారి ఆర్తిని మనం తెలుసుకోలేనాడు. ఈ గ్రంథం మనం అనుసంధానం చేసి కానీ ఏదో స్తోత్రం మేము కూడా విన్నామండి అని చెప్పుకోవడానికి కాదు. పరాశర భట్టారు సాక్షాత్ కూడా తాళువారి కుమారుడు, అంటే రామాంజుల వారి చేత ఆ పేరు పెట్టబడినవాడు. భగవద్ రామాంజుల కటాక్షం, వారి స్పరిశ, వారి ఆశీస్సులు పడ్డవాడు. భగవత్తత్వాన్ని, అమ్మతత్వాన్ని సమానంగా చెప్పిన మహానుభావుడు. కాబట్టి అతను చెప్పినటువంటి అమ్మ వైభవాన్ని, అసలు లక్ష్మి అంటే ఏమిటో మనం ఈ స్తోత్రంతో ఒక్కసారి వినగలిగితే వీలున్నంత ఎక్కువగా మన మనస్సులో అమ్మ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రేమ, భక్తి, ఆర్తి కలుగుతుంది. ఒక్కసారి మనస్సులో ఆర్తి కలిగితే మన సాంసారిక ప్రక్రియకు భంగం రాకుండానే పరమాత్మ భావనలో, ఉపాసనలో మనం ప్రవేశిస్తాం, ప్రవర్తిస్తాం. కాబట్టి అమ్మ వైభవాన్ని వీలున్నంత ఎక్కువ విందాం. పరాశర భట్టల యొక్క స్వరూప స్వభావాలను, వారి మహిమను, వారి పాండిత్యాన్ని, అమ్మ వైభవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టికాలంలో లక్ష్మీదేవితో కూడే పరమాత్మ ఉంటాడు. అమ్మవారు ఉంటే లక్ష్మీదేవి పరమాత్మ సృష్టిస్తాడు అని వేదం కూడా చెప్తుంది. సర్వే నిమేషా జగ్గిరే విద్యుత పురుషాదతి అని వేదవాక్యం. కాలము ఉన్నవు అన్ని వస్తువులు మెరుగుకొనితో ఉన్నటువంటి పురుషుడితో ఉండే ఈ అన్ని వస్తువులు పుడుతున్నాయని దానికి అర్థం. మెరుపు వన్నే కదా పురుషుని నుండే అన్ని వస్తువులు పుడుతున్నాయి లేదని చెప్తుంది. ఇక్కడ పరమాత్మ నల్లని పురుషుడు, మరి మెరుపు వన్నే ఎక్కడిది? అమ్మవారే కదా. మెరుపు వన్నెతో ఉన్న పురుషుడి నుండి చెప్పడంలో అమ్మవారితో కూడి ఉన్నటువంటి పరమాత్మ వలనే లోకం సృష్టించబడుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది మనకు. మొదలాడు వారు కూడా ఇరుక్కండేన్ పొన్మిని కండేన్ అని లక్ష్మీదేవిని సందర్శించాను, బంగారు మేలిని సందర్శించాను అని వారు చెప్పినట్టు లక్ష్మీ సంబంధం లేకుండా స్వామి సృష్టి చేయటం పొసగదు అనే తెలుస్తుంది మనకు. ఈ గ్రంథకర్తి అంటే పరాశర భట్టరే రంగరాజ స్తవంలో అనుశిఖిని శిశీవ క్రీడతి శ్రీ సమక్షం అని చెప్పటంతో మనం దాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఆడు నెమరి ఎదుట మొగనెమరి పురులు విప్పి ఆడుతున్నట్లుగా లక్ష్మీ సన్నిధిలో నీవు భగవంతుడు చేతల యజనాలు విస్తరింపజేసి ఆడుతుంటాడు అని ఈ శ్లోకానికి మనం భావంగా చెప్పుకుంటాం. అన్ని శాస్త్రార్థములను స్పష్టంగా తెలియజేసేటువంటి అద్భుతమైన భావ సౌందర్యం ఇందులో చెప్తుంది. పురులు విప్పి నెమిలి ఆడేది, పురులు విప్పి ఆడేది మొగనెమిలి, ఆడనెమిలి కాదు. ఆడనెమిలికి పురే లేదు, పురి విప్పేది మొగనెమిలే, ఆడేది మొగనెమిలే. అలాగే పరమాత్మే సృష్టి కార్యాన్ని చేసేవాడు, అమ్మ కాదు. తన శరీరంలో ఏదో ఒక అవయవాన్ని చేతనాచేతన విస్తరింపజేసేటువంటి పరమాత్మ మాత్రమే భగవంతుడే. కానీ ఆడనెమిలి పక్క నుండి మొగనెమిలిని ఆడిస్తుంది, మొగనెమిలి ఆడేటట్టుగా ఆడనెమిలి ప్రోత్సహిస్తుంది. అంటే మొగనెమిలికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించేది ఆడనెమిలి. అలాగే లక్ష్మీదేవి భగవంతుని విస్తరింపజేస్తుంది, తన చూపులతో ఆయన ఆడే విధంగా సంతోషపరుస్తుంది. సంతోషపడటం వల్ల పరమాత్మ పురులు విప్పి, అంటే మొగనెమిలి పురులు విప్పి ఆడుతుంది. ఆడనెమిలికి ఏ సంబంధము లేనట్టు లక్ష్మీదేవి కూడా
సృష్టిలో ఏ సంబంధము లేదు. కానీ పరమాత్మ సృష్టి చేయటానికి అమ్మవారి సంబంధం ఉంది, మగనిమిరి ఆడటానికి ఆడదెమిలి ప్రోత్సాహం ఉంది. పరమాత్మ సృష్టి చేయటానికి అమ్మ యొక్క కటాక్ష లీల ప్రోత్సహిస్తుంది. ఈ రహస్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంతేకాదు, లక్ష్మీదేవి కన్నులు తెరిచి కటాక్షిస్తే పరమాత్మ ఉత్సాహం నిండినవాడై లోకాన్ని సృష్టిస్తాడు. ఆమె కన్నులు మూసుకుంటే పరమాత్మ లోకాన్ని సంహరిస్తాడు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అవుతుంది. లక్ష్మి కన్నులు తెరిచినా ఈ లోకంలో పుట్టడానికి హేతువు ఉందా లేదా? కందులు తెరిస్తే లోకాలు పుడతాయి, కందులు మూస్తే లోకాలు సంహరించబడతాయి అని లక్ష్మీ కటాక్షమే లోకానికి హేతువుగా చెప్పినట్టు మనం అనుకుంటాం. కానీ సృజించేవాడు మాత్రం పరమాత్మే. సృజించే రీతిగా ఆ స్వామిని ప్రోత్సహించేది మాత్రమే అమ్మవారు. అమ్మవారిని కాలం అనటం లేదే. అందుకే నిర్వాహ కోరకిత నేమ కటాక్ష లీలాం అన్న చోట కూడా నిర్వాహము అంటే స్థితి, నిర్వాహము అంటే సంహారం లేదా చెప్పుకుంటాం. శ్రీదేవి కటాక్షం కొంచెం సన్నగిలితే స్వామి సంహరిస్తాడని, వికసిస్తే సృష్టిస్తాడని, మరికాసం వికసిస్తే రక్షిస్తాడని, అమ్మ కటాక్షాన్ని పొందకుంటే ఈ లోకాన్ని సంహరిస్తాడు అని. అంతేకాని సంహారానికి కారణం కోపం కాదు, సృష్టికి కారణం పెద్దగా చెప్పే సంతోషము కాదు. ఎందుకంటే అమ్మ కోపడుతుందా? అమ్మ కోపం సంహారానికి కారణం, అమ్మ సంతోషం సృష్టికి కారణమని చెప్పకూడదు. ఎందుకు అమ్మ కోపడుతుందా? పాపానాంబ సుఖానాంబ పదార్థానాం ప్రవంగమ కార్యం కరుణమారీయణ నకశ్చిన్ అపరాచ్యతి అని. పాపులు కానీ మంచివారు కానీ సంపదగిన వారి విషయంలో దయచూపాలి అయినా తప్పు చేయని వాడు ఒకడు ఉంటాడు. అది సంవత్సరే వస్యానం విధేయానం పరాజ్ఞేయ కక్కుప్యాటు అనరుత్తమని రాజుగారిని ఆశ్రయించి ఉండేవాళ్ళు రాజుగారి ఆజ్ఞను పాలించే వారి విషయమైనా కోపడతారా అని అమ్మవారు మనకు యుద్ధకాండలో హనుమంతుడు చిత్తం అంటుంది. కాబట్టి కోపం లేని అమ్మకు కోపం అనేది ఎలా కుదురుతుంది? అందువల్ల ఇక్కడ కోపం కారణం కాదు. కథలు కొంచెం ముకుడిస్తే సంహారము, కథలు కొంచెం రచిస్తే సృష్టి అనేటువంటి ఒక అద్భుతమైన అర్థాన్ని చెప్పుకుంటాం. ఇలా మనం ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్ష లీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీ రంగరాజ పతిజీం శ్రీయమ శ్రీయమ అన్న నాలుగు పాదాలలో ఉండేటువంటి ఈ భావాన్ని మనం ఇందులో ఇప్పుడు రెండు పాదాలు అర్థం చెప్పుకున్నాం. ఇంకో రెండు పాదాలకు శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం అనేటువంటి పదానికి మనం అర్థం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు పరమాత్మ సృష్టి చేస్తున్నాడు, అమ్మ కన్నులు కొంచెం కొద్దిగా తెరుచుకుంటే చిగురిస్తుంది, మరికొద్దిగా తెరుచుకుంటే మొగ్గ తొడుగుతుంది. అంటే పరమాత్మ సృష్టి మొదలు పెడితే చిగురిస్తుంది, పరమాత్మ రక్షిస్తే మొగ్గ తొడుగుతుంది అన్నాం. మరి పూర్తిగా ఎప్పుడు ఇచ్చుకుంటాయి అమ్మవారి కన్నులు? పూర్తిగా ఎప్పుడు ఇచ్చుకుంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడానికి, కృపాశీలి పరమాత్మ దయామయుడు కాబట్టి అనుగ్రహిస్తాడు. చేతనుణ్ణి మనం మనమే దగ్గరికి వెళ్ళాలి, మనమే వాడికి ఆధిముఖ్యం ఏర్పరచాలి, మనమే వాడిని అనుగ్రహ పాత్రుని చేయాలి, మనం పురుషకారం వహించాలి. ఇలాంటి స్థితిని మనం ఏర్పరచడానికి ఇందులో
ఈ రీతిలో మనం విషయాన్ని గ్రహించినప్పుడు పురుషకారం వహించేటువంటిది తల్లి వారిద్దరిని ఒకచోట చేర్చి ఆ రసాన్ని తాను అనుభవించాలి. అంటే జీవాత్మ పరమాత్మ కలిసినప్పుడే, పరమాత్మ జీవాత్మను దగ్గరికి తీసుకున్నప్పుడే, అతన్ని సాంసారికమైనటువంటి వ్యసనాలు తొలగించి రక్షించినప్పుడే అమ్మవారి కన్నులు వికసిస్తాయి, అప్పుడే స్ఫారమవుతుంది. అంటే నేను అన్న పదాన్ని పూర్తిగా తీసేసి దాసుడు అన్న పదం మనం అన్నప్పుడు, వీడు నాదాసుడిని స్వామి అన్నప్పుడు, దాసుడిని స్వామి దరిచేర్చినప్పుడు మాత్రం అమ్మవారి కన్నులు పూర్తిగా వికసిస్తాయి. అంటే జీవుణ్ణి అనుగ్రహింపచేయటానికే అమ్మ నిరంతరం నన్ను చెప్పున్నాం స్వామి దగ్గరే ఉంటుంది. స్వామిలో ఉండేటువంటి కారుణ్య గుణాన్ని కనిపింపజేసేది అమ్మవారే. అందుకే ఆమెను శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం అనే మాట మనకు చెప్తున్నారు. క్షీరాబ్ధే మండలాతు పానో యోగినాం హృదయాదపి కటింగత సదాయత్ర తద్రంగం మునయో విదు. అంటే అమ్మవారు ఎక్కడో శ్రీమహావైకుంఠంలో ఉండేది కాదు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఆమె నిత్యానపాయిని, ఆయన అవతరిస్తే వ్యూహంగా ఉంటే వ్యూహరూపంలో ఉంటుంది, వ్యూహంగా ఉంటే వ్యూహంగా పక్కన ఉంటుంది. అర్చావతారంలో ఏ ఏ క్షేత్రాల్లో వేయించేస్తే ఆయా క్షేత్రాలకు అమ్మ కూడా అతని వెంటే ఉంటుంది. ఆమె నిత్యానపాయిని, ఆమె లేకుండా ఎప్పుడూ ఉండదు. ఆమె ఉండి మనల్ని అనుగ్రహింపజేస్తుంది. మనల్ని అనుగ్రహింపజేయటం కోసమే క్షణము కూడా ఆయన విడవకుండా ఉంటుందని చెప్పుకున్నాం. ఆయనతో పాటు తాను కూడా అవతరిస్తుంది, ఆయన పక్కన ఉంటుంది. ఈ రంగాన్ని పూతల వైకుంఠం అంటారు. కారణం స్వామికి ఎంతో ప్రీతిపాత్రం, అందుకే అమ్మ అవతరించింది. మన రక్షాకాంక్షతో పాటు మనకి అమ్మ అక్కడ చేరి కాపాడింపజేస్తుంది, కరుణింపజేస్తుంది. అందుకే మనకు తక్కిన క్షేత్రాల కంటే శ్రీరంగ క్షేత్రం అంటే ఎక్కువ ప్రీతి కలుగుతుంది. ఎందుకని శ్రీరంగం అయింది? క్షీరాబ్ధే మండలాత్ పానోహ యోగినాం హృదయాదపి ప్రతింగత సదాయత్ర సద్రంగం మునయో విదు అని మనకు అర్థం చెప్తారు. అంటే ఏమిటి? పాల సముద్రం పరమార్థ ఎక్కడున్నాడు అంటే క్షీరసాగరంలో ఉన్నాడు. మరెక్కడున్నాడు? సూర్యమండలంలో ఉన్నాడు. ఇంకెక్కడున్నాడు? పరమయోగుల హృదయంలో ఉన్నాడు అని పాత రోజుల మాట అండి. ఇప్పుడు స్వామి వాటిని విడిచిపెట్టాడు. సరి, విడిచిపెట్టకుండా వాటి యందు అంతటి ప్రీతిని చూపటం లేదు, దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రీతి చూపెట్టాడు. ఈ క్షేత్రానికి వచ్చి ఉభయ కావేరి మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రం మీద స్వామి రతింగత ఇది రంగము అని వ్యాఖ్యానమట. రంగము రంగము అంటే రతింగత, రతిని పొందాడు అంటే ప్రీతిని పొందాడు, సంతోషాన్ని పొందాడు. క్షీరసాగరంలో ఉండటం కంటే, సూర్యమండలంలో ఉండటం కంటే, యోగుల హృదయంలో ఉండటానికంటే ఉభయ కావేరి మధ్యలో, కావేరియో మధ్య దేశే నూతన పరిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరాము అని చెప్పినట్టుగా ఉభయ కావేరి మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి ప్రీతిని పెంచుకున్నాడు. రతింగత ఇది రంగ, రతిని పొందాడు అంటే సంతోషాన్ని పొందాడు, ప్రీతిని పొందాడు అని అర్థం పెద్దలు చెప్తారు. అంటే శ్రీరంగము అంటే అర్థం అది. మనం చెప్పుకునే ఒక అర్థం, శ్రీకి రంగము, స్త్రీ అంటే అమ్మవారు, రంగము అంటే ఆటస్థలం, నాట్యస్థలం, నాట్యం చేసేటువంటి నాటక రంగం అంటాం కదా, నాట్య రంగం, నాటక రంగం అంటాం కదా. అమ్మవారు పదవిన్యాసం చేయటానికి ఇది రంగం, ఇది వేదిక. ఈ క్షేత్రం అమ్మవారి పదవిన్యాసానికి వేదిక, అందుకు శ్రీరంగం.
ప్రియారతింగత అమ్మవారితో కలిసి ఆనందించేటువంటి క్షేత్రం ఇది కాబట్టి శ్రీరంగం. రతింగత ఇది రంగం, ఆనందాన్ని పొందాడు కాబట్టి రంగం. శ్రీయారతింగత అమ్మవారితో కలిసి ఆనందాన్ని పొందాడు కాబట్టి శ్రీరంగం. అమ్మవారు ఆనందించేటువంటి నాట్యం చేసేటువంటి వేదిక కాబట్టి శ్రీరంగం. ఇలా శ్రీరంగ శబ్దానికి చాలా చాలా అంశాలు ఉన్నాయి. మరీ ఎక్కువ అర్థాలు కాకుండా ఒక రెండు మూడు మనం అనుసంధానం చేసుకుంటే మరెక్కడైనా మరెవరైనా అడిగినప్పుడు శ్రీరంగం అంటే ఏమిటి ఏదో పేరండి అనకుండా కనీసం అమ్మవారు ఆటలాడుకునే స్థలం, అమ్మవారి ప్లేగ్రౌండ్ అన్నమాట శ్రీరంగం అంటే. ఒక మాట చెప్పాలంటే ఇంకా ఆడిటోరియం అని చెప్పొచ్చు. డ్యాన్స్ చేస్తాం కదా నాట్యం, డ్యాన్స్ చేసేటువంటి ఆడిటోరియం, నాట్యరంగం, నాటకరంగం, కళారంగం, పాదన్యాస రంగం, అమ్మవారి యొక్క ఆనందానికి రంగం, అమ్మవారితో స్వామి ఆనందానికి వేదిక. ఇంత అద్భుతమైన అర్థం మనకు శ్రీరంగ శబ్దానికి పెద్దలు చెప్తున్నారు. క్షీరాబ్ధే మండలాతుఫానో యోగినాం హృదయాదపి రతింగత సదా ఎత్ర తద్రంగం మునయో విదుహు అని పెద్దలు చెప్పినట్టుగా వారసముద్రం కానీ సూర్యమండలం కానీ యోగోదయం కానీ వీటన్నిటినీ భగవంతుడు విడిచిపెట్టి ఇప్పుడు ప్రీతి పొంది వచ్చిన క్షేత్రం కాబట్టి దీన్ని శ్రీరంగం అంటారు. ఆ శ్రీరంగం యొక్క హర్మ్యతలము, హర్మ్యతలము అంటే విమానము, మహాభవనం, రాజమహిషి అని మనం ఈవెను చెప్తాం కాబట్టి మరి మహిషి ఉండే స్థలం హర్మ్యం కావాలి కదా. ఊరి గుడిసెలో ఉంటుందే పట్టపు రాణి, ఊరి గుడిసెలో ఉంటుందే అవి ఉండేది హర్మ్యంలోనే ఉంటుంది. హర్మ్యతలం ధనవంతులు నివసించే స్థలాన్ని హర్మ్యం అంటారు. హర్మ్యాది ధనినాం వాస అనేటువంటిది అమర నిఘంటు. హర్మ్యం అంటే ధనవంతుల నివాసముగా మనం చెప్పుకుంటాం. ఈ రీతిలో ధనవంతం నివసించేటువంటి స్థలాన్ని హర్మ్యము అని చెబుతాం. కాబట్టి ఇక శ్రీరంగ హర్మ్యతలం అనేటువంటిది మనము శ్రీరంగమను హర్మ్యము అనే అర్థం ఇక్కడ మనం చెప్పుకోవాలి. శ్రీరంగ విమాన ప్రదేశం అనే దానికి అర్థం విమానంలో దీపంగా కనపడుతున్నది ఇమే, ఇది రూపక అలంకారం అంటారు. కొండ కొనపై ఉండేటువంటి దీపము చాలా దూరం నుంచి అందరికి కనపడుతుంది కదా, అమ్మవారు కూడా అందరికి కనపడేటువంటి దీపరేఖ, అందరినీ చూపే రూపరేఖ, అందరికీ తనను చూపుతుంది, అందరికీ స్వామిని చూపుతుంది, అందరినీ స్వామికి చూపుతుంది అనే అర్థంలో ఆమె దీపముగా మనకు పెద్దలు వాడి ఉన్నారు, చెప్పి ఉన్నారు. కాబట్టి ఇలా అర్థం మనం చెప్పుకోవాలి. గాలి లేదా మరొకటి వాన ఇలాంటి ప్రమాదాలతో ఇది ఆడిపోయే దీపం కాదు, ఎల్లప్పుడూ వెలుగు ఇచ్చేటువంటి దీపము. దీపమని చెప్పినందువల్ల మనకు మంగళ దీపరేఖ అని ఇది మంగళార్థం ఉన్నటువంటి దీపమని అర్థం చెప్పుకుంటాం. దీపం అంటే అది మనకు దీపం ఏం చేస్తుంది, ఇతర పదార్థాలను చూపుతుంది, తనను కూడా తాను చూపుతుంది. చీకట్లో పదార్థం ఏదైనా ఉంటే దీపం లేకుండా మనకు కనపడదు. అంటే దీపం పదార్థాలు అనేది చూపుతుంది, తనను తానే చూపుతుంది. అంటే ఏమిటి, దీపాన్ని చూపటానికి ఇంకో దీపం అవసరమా, లేదు కదా. దీపం తనను తాను చూపుతుంది, అదే రీతిలో పదార్థాలను చూపుతుంది. అలాగే అమ్మ కూడా మనకు భగవంతుణ్ణి చూపుతుంది, తనను తానే చూపుకుంటుంది, అందుకు దీపం అని చెప్పుకున్నారు. భగవంతుణ్ణి పొందటానికి మనకు శ్రీదేవి పురుషకారం అవసరం, కానీ శ్రీదేవి పొందటానికి ఇంకో పురుషకారం అవసరం లేదు కదా. మనం డైరెక్ట్గా వెళ్ళి అమ్మను పొందొచ్చు, శ్రీదేవిని మనం డైరెక్ట్గా పొందొచ్చు. అందువల్ల ఇలా భగవంతుణ్ణి పొందటానికి
ఇలాంటి పురుషకారాన్ని ఇక్కడ స్వీకరించడానికి? అమ్మకు వేరే పురుషకారం అవసరం లేదు, అర్థం చెప్తున్నారు. శ్రీదేవిని పొందటానికి వేరొక పురుషకారం అవసరం లేదు, తనను తానే చూపించుకుంటుంది, పరమాత్మను చూపుతుంది. అందుకే అమ్మవారిని దీపరేఖ అని పెద్దలు చెప్పారు. శ్రీదేవి ప్రకాశంగా కలిగి ఉండేటువంటి తల్లి అని, భగవత్ తత్వాన్ని చెప్పేటువంటి మహానుభావురాలని మనకి ఇందులో అర్థం తెలుస్తుంది. శ్రీ రంగరాజ మహిషీం శ్రీయం ఆశ్రయామహ అన్నప్పుడు, మామేకాం దేవదేవచ్చు దివ్య మహిషీం శరణం తయేతని శ్రీదేవి స్వయంగా చెప్పింది. పట్టమహిషిగా ఉన్నటువంటి నన్ను శరణు పొందాలి అని తానే చెప్పి ఉంది. కాబట్టి శ్రీరంగరాజ మహిషి ఆమె మనం ఆశ్రయిద్దాం అంటున్నారు కులాచల భట్టలు. సర్వేశ్వరుని సామ్రాజ్యంలో అతనితో సాటిగా పట్టము కట్టుకున్న తల్లి ఈ అమ్మ. కాబట్టి అలా పట్టము కట్టుకున్న వారిని మహిషి అని అంటారు. కృతాభిషేక మహిషి అని నిఘంటు అర్థం చెప్తాం. మహిషి అని ఇవని చెప్పినందువల్ల పురుషకారముగా నిలుస్తుంది, భగవంతుడితో మనలను చేరుస్తుంది, మనందరికీ తాను ముందుంటుంది. ఈ పురుషకార కృత్యం చేసే మహానుభావురాలు కాబట్టి ఆమె మహిషి అంటారు. ఆమె చేసేటువంటి పురుషకార విషయంలో ఎలాంటి ఇతర ప్రమేయంతో పనిలేదు, ఇతర సంబంధంతో పనిలేదు, ఇతర విఘ్నములతో కూడా మనకు ఎలాంటి పని లేదు. మహిషి అనే పదం చెప్పడం భార్యలందరికంటే ఈమె ప్రధానమైనది. పట్టపు మహిషి ఈమెకు పరమాత్మ యొక్క పూనీడాదులందరిలో ఈమె అగ్రస్థానం కలదు. ఈ తల్లి అనంత నామధేయ శక్తి చక్రస్య నాయిక అని మనకు అమ్మవారిని బ్రహ్మాండ పురాణంలో చెప్తారు. ఈమె అనంత నామధేయం కలది, శక్తి చక్రానికి ఈమె నాయిక. భార్యలందరిలో ఈ బ్రహ్మస్థానం ఏమిదే ఉంటుంది. శక్తి చక్రము అంటే భార్యల సమూహం అని అర్థం. స్వామి ఎండేమానారులు అంటే రామానుజుల వారు తన గద్యలో శేష శేషాసనాది సర్వ పరిజనం భగవత తద్దవస్థోచిత పరిచర్యాయాం ఆజ్ఞాపయంతి అని చెప్పారు. అమ్మవారు వైకుంఠంలో ఏం చేస్తారు అంటే, అనంతుడు గరుడు విశ్వసేనుడు ఇత్యాది నిత్యసూరులను పరమాత్మకు ఎప్పుడు ఏ ఏ సేవలు చేయాలో, ఏ సమయంలో ఏవి యోగ్యమైనవో, ఆయా సమయంలో చేదగినటువంటి ఆయా పరిచర్యల యందు అమ్మవారు అనంత గరుడాదులను ప్రోత్సహిస్తుంది, పురమాయిస్తుంది, ఆదేశిస్తుంది. ఇప్పుడు స్వామికి ఉత్తరీయం కావాలి, ఇప్పుడు స్వామికి ఏదో ఉపహారం కావాలి, ఇప్పుడు స్వామికి వస్త్రం కావాలి, ఇప్పుడు పాదుకలు కావాలి, ఇప్పుడు చందనం కావాలి, ఇప్పుడు వింజామరలు కావాలి అని ఆయా సమయములలో పరమాత్మకు చేయవలసిన ఆయా సేవలను వారి వారిని ఆజ్ఞాపించే తల్లి ఈ మేని మనకు భగవత్ రామానుజుడు చాలా వైభవంగా తన గద్యంలో వివరించినట్టుగా ఈమె అందరికీ అగ్రనాయిక, అందరినీ ఆజ్ఞాపిస్తుంది, అందరితో పరమాత్మకు సేవలు చేయిస్తుంది. నిత్యసూరులకు ఆయా పరిస్థితులు తగినటువంటి కైంకర్యాన్ని చేయమని నియోగించినట్లుగా మనం రామదేవ వాక్యం తెలుస్తుంది. అందువల్ల శ్రీదేవి తక్కిన వారందరికంటే అగ్రనాయిక, శ్రేష్ఠురాలు మొదటిది అని మనం తెలుసుకోవాలి. శ్రీ రంగరాజ మహిషి శ్రీదేవి ఆశ్రయించినట్లు చెప్పడంతో, మహిషి అని చెప్పడంతో ఈమె మనందరికీ శేషి అంటే యజమానురాలు, మనం దేశభూతులము అని మనకు చెప్పినట్టయిపోయింది. అలాంటి శ్రీయం ఆశ్రయామహ, శ్రీయం అంటే శ్రీయతే ఇది శ్రీ అనేటువంటి మరొక అర్థం చెప్పుకుంటాం. శ్రీయతే అందరి చేత ఆశ్రయింపబడేది అని అర్థం చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ ఉల్లాస పల్లవిత పాది సప్తలోకి అనేటువంటి పదాలతోటి ఆశ్రయపడుతున్నటువంటి స్థితి అంటే మనం అందరం అమ్మవారిని ఆశ్రయిస్తున్నామని,
శ్రీరంగహరణ్య తల అనేటువంటి ఈ రెండవ ఉత్తరార్థంతో రెండవ భాగంతో శ్రీరంగరాజ మహిషీం అని చెప్పడంతో ఆమె ఆశ్రయిస్తూ ఉన్నదని, మొదటిదేమో ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్ష లీలాం అని చెప్పడం వల్ల మనం ఆశ్రయింపబడేది, అందరి చేత ఆమె ఆశ్రయించబడుతుంది, మనందరి చేత ఆశ్రయింపబడేది అమ్మ అని అర్థం తెలుస్తుంది శ్రీయతి అని. శ్రీరంగహరణ్య తల మంగళ అనే రెండో భాగంతో శ్రీరంగరాజ మహిషితో తాను స్వామిని ఆశ్రయిస్తుంది. ఈ శ్లోకంలోని మొదటి రెండు పాదాలలో అందరూ అమ్మను ఆశ్రయిస్తారు మనందరం అని, రెండవ రెండు పాదాలలో అమ్మ స్వామిని ఆశ్రయిస్తుంది అని. అంటే శ్రీయతే ఇది శ్రీ అనేటువంటి వ్యుత్పత్తి పూర్వ ఉత్పత్తికి పరాగబట్టరు ఈ శ్లోకంలో అర్థాన్ని మనకు కృపచేశారని తెలుసుకోవాలి. ఆశ్రయించబడుతుంది, ఆశ్రయిస్తుంది, మన చేత ఆశ్రయించబడుతుంది, పరమాత్మను ఈమె ఆశ్రయిస్తుంది. శ్రీయం ఆశ్రయామ, అందరి చేత ఆశ్రయించబడేటువంటి ఆ తల్లిని మేము ఆశ్రయిస్తున్నాము. సర్వలోక శరణి అయినటువంటి రామచంద్రుణ్ణి ఎలాగైతే విభీషణుడు ఆశ్రయించాడని చెప్పుకుంటున్నామో అదే రీతిలో ఇక్కడ శ్రీ రంగరాజ మహిషీం శ్రీయం ఆశ్రయామ అని చెప్పుకుంటాం. ఇందులో ఒక ప్రధానమైనటువంటి అర్థం, అమ్మవారు కందులు తెరిస్తే పరమాత్మ ఉత్సాహంగా సృష్టిని కలిగిస్తాడు, అదే అమ్మవారు కందులు మూస్తే సృష్టిని సంహరిస్తాడు. అంటే పుట్టడానికి, నిలిచి ఉండటానికి, సంహారానికి అమ్మ కటాక్షమే హేతువు. అలాంటి అమ్మ మన కోసం దిగి శ్రీరంగానికి వచ్చేసింది, స్వామిని తీసుకొని వచ్చినది, స్వామి వెంట వచ్చినది. ఈ ప్రపంచంలో ఈ సంసారంలో పడి ఈ సాంసారిక ఈతి బాధలలో మనం పడి కొట్టుమిట్టాడుతున్నాం, పరమాత్మను మర్చిపోయాం, ఆత్మను మర్చిపోయాం, మన కర్తవ్యాన్ని మర్చిపోయాం, వ్యామోహంలో పడి విలపిస్తూ ఉన్నాం, దిక్కుతోచక దారి తెన్ను తెలియక ఉన్నదే ఆనందమని పొందుతున్నదే సంతోషమని, ఇంతకంటే గొప్పది మరేది లేదనే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి జీవనికాయాన్ని ఉద్ధరించటానికి, మన దుఃఖాన్ని తొలగించటానికి, మన బాధలు రూపుమాపటానికి, మన పాపాలను దూరం చేయటానికి స్వామితో పాటు అమ్మ వచ్చి ఈ శ్రీరంగ క్షేత్రంలో వెలసినది. అందుకే ఆమె శ్రీరంగం చాలా ఎత్తైన క్షేత్రం, అక్కడ దీపంలాగా ఉంది, మనందరికీ కనపడుతుంది, మనకు తాను కనపడుతుంది, అలాగే మనకు స్వామిని చూపుతుంది, మనను స్వామితో చేరుస్తుంది. ఇలాంటి పురుషగారికి వచ్చిన తల్లి చేస్తుంది కాబట్టి ఈ మహానుభావురాలిని మనం శ్రీదేవిని ఆశ్రయిద్దాము అనేటువంటి మాట మనకి ఇందులో ఈ శ్లోకంలో చెప్పుకున్నాం. మనం ఈ రీతిలో సంగ్రహంగా శ్లోకానికి అర్థానుసంధానం చేసుకున్నాం. ఒక్కసారి ఈ శ్లోకాన్ని, రేపు రాబోయే శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నేను చెబుతుంటాను, మీరందరూ అంటూ ఉండండి. ఉల్లాస ఉల్లాస పల్లవిత పల్లవిత పాలిత పాలిత సప్తలోకి సప్తలోకి నిర్వాహ నిర్వాహ కోరకిత కోరకిత నేమ నేమ కటాక్షలీలాం కటాక్షలీలాం శ్రీరంగ శ్రీరంగ హర్మ్యతల హర్మ్యతల మంగళ మంగళ దీపరేఖాం దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయామహ
ప్రియమాశ్రయామః. ఇది మనం ఈరోజు నిన్న చెప్పుకున్న శ్లోకం. అలాగే రేపు చెప్పుకునే శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. అనుకల అనుకల తనుకాండ తనుకాండ ఆలింగన ఆలింగన ఆరంభ సుంభత్ ఆరంభ సుంభత్ ప్రతిదిశ ప్రతిదిశ భుజగాక భుజగాక భుజశాఖ భుజశాఖ శ్రీసఖ శ్రీసఖ అనోకహార్థి అనోకహార్థి స్తననయన స్తననయన ఉడుచ్చ ఉడుచ్చ స్ఫార స్ఫార పుష్పద్విరేఫ పుష్పద్విరేఫ రచయతు రచయతు మయి లక్ష్మీ మయి లక్ష్మీ కల్పవల్లి కల్పవల్లి కటాక్షాన్ కటాక్షాన్. మరొకసారి అనుకల అనుకల తనుకాండ తనుకాండ ఆలింగనారంభ ఆలింగనారంభ శుంభత్ శుంభత్ ప్రతిదిశ ప్రతిదిశ భుజశాఖ భుజశాఖ శ్రీసఖ శ్రీసఖ అనోకహార్థి అనోకహార్థి తననయన తననయన ఉడుచ్చ ఉడుచ్చ స్ఫార స్ఫార పుష్పద్విరేఫ పుష్పద్విరేఫ రచయతు మమ లక్ష్మీ రచయతు రచయతు మయి లక్ష్మీ మయి లక్ష్మీ కల్పవల్లి కల్పవల్లి కటాక్షాన్ కటాక్షాన్. అస్మద్ గురుభ్యో నమః. యో నమః. జై శ్రీమన్నారాయణ.